पश्चिम गोदावरी जिला एलूर पट्टण प्रजलु अंतु चिक्क व्याधि विलवल्लाडुतुन्नारु। एलूरुलो प्रस्तुतं विशाखपट्नं गैस लीकेज घटन दृश्याले कनिपिस्तुन्नायि। उन्नपलंगा कल्लु तिरिगि पडिपोवडं, स्रह कोल्पोवडं, मूर्चपोवडं, నోటి నుంచి నొరక్కొక్కుంటూ పడిపోవడం లాంటి దృశ్యాలతో ఏలూరులో ఎక్కడ చూసినా బీభత్సక దృశ్యాలు కనిపిస్తున్నాయి। అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటనేది మాత్రం అంత చిక్కడం లేదు। దీంతో ఈ వ్యాధిపై అంతర్జాతీయ సమస్యలతో అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది। ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సహకారాన్ని జగన్ సర్కార్ కోరింది। మంగళ బుధవారాల్లో WHO ప్రతినిధి బృందాలు ఏలూరుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి। రాష్ట్ర అధికారులు చెప్తున్నారు ఇప్పటికే CCMB ఐఐసీబీ NIN సమస్యలు దీనికి కారణం ఏమై ఉంటుందని తేల్చే పనులు నిమగ్నం ఉన్నాయి। దీనిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఏలూరు చేరుకున్నారు। అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డిశ్చార్జ్ అయిన వారిని కూడా అబ్జర్వేషన్ లో ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు। బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు। అస్వస్థతకు గురైన ప్రభుత్వ ఆసుపత్రుల చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా ముఖ్యమంత్రి పరామర్శించి అనంతరం జెడ్పీ సమావేశం మొదలు వైద్య ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు। అస్వస్థతకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు। ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు। తాగునీటి పరీక్షల్లో రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు సీఎం జగన్ గారికి తెలిపారు। హెవీ మెటల్స్ పై కూడా పరీక్షలు చేశామని, వివిధ రోగాలకు కారణమవుతున్న వైరస్లపై పరీక్షలు చేశామని అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయన్నారు। ఏలూరు అర్బన్తో పాటు రూరల్ దెందులూరులో కూడా కేసులు గుర్తించామని, అన్ని వయసుల వారు అస్వస్థతకు గురయ్యారని వివరించారు డాక్టర్లు। ఏలూరులో వ్యాపిస్తున్న వింత వ్యాధిపై అక్కడ జిల్లా కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ వివరాలు, మొత్తం అస్వస్థతకు గురైన వారు 340 మంది, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 157 మంది, మరణించిన వారు ఒకరు, మెరుగైన చికిత్స కోసం తరలించారని వారు 14 మంది, డిశ్చార్జ్ అయిన వారు 168 మంది। ఏలూరు నెట్వర్క్ ఆసుపత్రిలో 5 చికిత్స, వారు కూడా డిశ్చార్జ్ అయ్యారు। అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180, మహిళలు 160। అస్వస్థతకు గురైన వారిలో ఏలూరు అర్బన్కు చెందిన వారు 307 మంది, ఏలూరు రూరల్ కు చెందిన వారు 30, దెందులూరుకు చెందిన వాళ్ళు 3। లక్షణాలు 3-5 నిమిషాల పాటు మూర్చపోవడం, ఒకసారి మాత్రమే వస్తుంది, మళ్లీ మళ్లీ రిపీట్ కావడం లేదని తెలియజేశారు। మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్ను నొప్పి, నీరసం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తున్నాయి। ఇప్పటి వరకు ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు, తీవ్రత తక్కువగా ఉంది, మూర్చ అనేది ఒకేసారి వస్తుంది, మళ్లీ రిపీట్ కావడం లేదు। ఏలూరు మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాల్లో కూడా అస్వస్థతకు గురయ్యారు। ఒక ఇంట్లో ఒకరు లేదు ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు। ప్రత్యేకించి పలానా వయసు వారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు, రోజు మినరల్ వాటర్ తాగే వాళ్లకు కూడా అస్వస్థతకు గురయ్యారు। 22 తాగునీటి శాంపిల్ పరీక్షించగా రిపోర్టులు సాధారణ స్థితిని సూచించాయి। 52 రక్త నమూనాలు పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి। 35 సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ శాంపిల్స్ పరీక్షించగా సెల్ కౌంట్ నార్మల్ గానే వచ్చింది, కల్చర్ రిపోర్టులు రావాల్సి ఉంది, 45 మంది సిటీ స్కాన్ చేశారు, నార్మల్ గానే వచ్చింది, 9 పాల నమూనాలను స్వీకరించారు, అవి కూడా ఫలితాలు సాధారణంగా ఉన్నాయి, సెల్యులర్ అండ్ మాలిక్యులర్ విశ్లేషణ కోసం హైదరాబాద్ CCMBC 10 నమూనాలు పంపించారు, ఫలితం రావాల్సి ఉంది। 57,863 కుటుంబాల్లో ఉన్న వారిపై ఆరోగ్య సర్వే చేశారు। కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థతను గుర్తించారు। వీరందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు। బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులతో సహా 56 మంది డాక్టర్లు, మైక్రోబయాలజిస్టులు 3, నర్సులు 136 మంది, FNOలు 117, MNOలు 99 మంది సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు। అంబులెన్సులు 20, 62 మెడికల్ క్యాంపుల నిర్వహణ, 24 గంటల మెడికల్ క్యాంపులు నడిచాయి। ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి సహా 4 ఆసుపత్రుల్లో 445 బెడ్లు అందుబాటులో రోగులకు మంచి పౌష్టికాహారం అందించారు। విజయవాడ GGH 50 బెడ్లు కేటాయింపు, 12 మంది డాక్టర్లు, 4 అంబులెన్సులు, 36 మంది నర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలు అందించేందుకు విజయవాడ హాస్పిటల్ సిద్దంగా ఏర్పాటు చేశారు। ఇప్పటి వరకు 7 మాత్రమే విజయవాడ తరలించారు। అందరి పరిస్థితి ఆందోళన కారణంగా లేదని, స్థిరంగా ఉందని అధికారులు తెలియజేశారు।
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో అంతుచిక్కిన అనారోగ్యంతో వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలవడంపై కేంద్రం స్పందించింది. ముగ్గురు సభ్యుల బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏలూరు పంపించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో వెల్లడించారు. ఏలూరులో ఆకస్మత్తుగా బయటపడిన ఆరోగ్య సమస్యను అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ షంషద్ నాయర్ నేతృత్వంలో కమిటీ నియమించడం జరిగింది. సభ్యులుగా పూణే జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ సంకేత కులకర్ణిని నియమించింది. రేపు ఉదయానికి ఈ బృందం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక విచిత్రమైనటువంటి వ్యాధి సోకి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సుమారు 300 మంది మరి ఇప్పటికే హాస్పిటలైజ్ అయ్యారు. ఆ వ్యాధి గురించి ఎక్కడ కూడా ఇంతవరకు తెలియలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము మరి ఈ యొక్క వ్యాధి గురించి అక్కడ ఎక్స్పర్ట్స్ను పంపించి అక్కడ పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహకరించడం కోసము ముగ్గురు అధికారులతో కూడినటువంటి బృందాన్ని పంపించాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏలూరులో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని విమర్శించారు. పారిశుద్ధ్యంపై అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం చేసిన తప్పుగా ఆయన విమర్శించారు. ఏలూరులో జరిగిన సంఘటన ఈరోజు దీన్ని చూసిన తర్వాత ప్రభుత్వం అనేది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే 317 మంది పైన హాస్పిటల్స్ చేరారు. ఇంకా కొన్ని లెక్కలు ఎక్కువే ఉండొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ చేరడం జరిగింది. ఇందులో 12 కంటే లోపల ఉండేవాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. కడా నిన్న ఆలఫేషన్ పడిపోవడం, ఫిట్స్ రావడం, నోట్లో నురుగు రావడం, ఇంకొక పక్కన స్కూటర్లో పోతూ పడిపోవడం, కొంతమంది టెంపుల్కి పోయే సమయంలోనే పిల్లలు పడిపోవడం, ఇది ఊహించరాని పరిణామం. ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఎందుకు జరిగింది? నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రభుత్వం అనేది వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వ్యవస్థల్ని సక్రమంగా నడపవలసిన అవసరం ఉంది. దీని వెనకాల ఏముందని మనం ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా పౌర సదుపాయాలను గాలి కొదిలేశారు. మామూలుగా మీరు ఆలోచిస్తే మంచి నీళ్ళు ఇవ్వడం, స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడం, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, టెస్టులు చేయడం, లేకుంటే పరిశుభ్రత కాపాడడం, ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం, అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్కి డ్రైనేజ్ వ్యవస్థకి ఎక్కడ లింక్స్ లేకుండా చూసుకోవడం, అదే మరి ఎప్పటికప్పుడు సీజన్లో ట్యాంకులు కానీ అక్కడ ఉండేటన్నీ కూడా క్లీన్ చేయించడం, క్లోరినేషన్ కూడా సరిగా వేయడం, బ్లీచింగ్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా సరిగా ఉపయోగించడం, పరిశుభ్రంగా పెట్టడం, ఇవన్నీ వీరి బాధ్యత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గాలి కుదిరి